తల్లిదండ్రుల నిర్లక్ష్యానికి ఓ రెండు నిండు ప్రాణాలు బలైన ఘటన వరంగల్లో చోటు చేసుకుంది. రైలు ప్రయాణంలో అలసిపోయి ఆదమరిచి నిద్రించిన తల్లిదండ్రులకు జీవితాంతం కంటి నిండా నిద్ర లేకుండా చేసింది ఆ విధి. నిద్రకు తోడు ఇంటి ఆవరణలోని నీటి సంపుపై మూత పెట్టుకోకపోవడం వల్ల ఇద్దరు చిన్నారుల ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే, వికారాబాద్ జిల్లా తొరమామిడి గ్రామానికి చెందిన కరణం భలేశ్వరి, రవికుమార్ దంపతులు హైదరాబాద్లో నివాసం ఉంటారు. వీరికి 4 ఏళ్ల శౌర్య తేజ, 2 ఏళ్ల తేజస్వి సంతానం. అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈశ్రిత 9281458181. అయితే భలేశ్వరి తల్లిదండ్రులు వరంగల్ టౌన్లోని బాలాజీ నగర్లో నివాసముంటారు. ప్రతి ఏటా మేడారం జాతరకు వెళ్లే అలవాటున్న భలేశ్వరి ఈసారి కూడా వెళ్లాలనుకున్నారు. కుటుంబంతో కలిసి రైల్లో వరంగల్ బయలుదేరారు. రైల్లో సీటు దొరకకపోవడంతో ఇద్దరు పిల్లలతో తల్లిదండ్రులు ఇద్దరు నిల్చొనే ప్రయాణం చేశారు. దీంతో వరంగల్ చేరేసరికి బాగా అలసిపోయారు. దానికి తోడు చీకటి పడింది. ఈ రాత్రికి తల్లిగారి ఇంట్లో పడుకుని పొద్దున్నే మేడారం వెళ్లి సమ్మక్క సారలమ్మను దర్శించుకోవాలనుకున్నారు. కానీ ఆ రాత్రే కాలరాత్రి అవుతుందని వారు ఊహించలేదు. రాత్రి 9 గంటల ప్రాంతంలో భోజనం చేసి నిద్రకు ఉపక్రమించారు. కానీ పిల్లలు నిద్రపోకపోయేసరికి చేతికి ఫోన్ ఇచ్చి తల్లిదండ్రులు నిద్రపోయారు. 10:30 ప్రాంతంలో మెలకువ వచ్చిన భలేశ్వరికి పక్కన పిల్లలు కనిపించలేదు. గది తలుపు తెరిచి ఉంది. బయటకు వెళ్లి చుట్టూ వెతికింది. ఎక్కడ కనిపించకపోవడంతో లవోదివోమంది. భర్తను తండ్రిని లేపింది. చుట్టూ వెతికారు, ఎక్కడా కనిపించలేదు. పిల్లల కిడ్నాప్ వార్తలు బాగా ప్రచారంలో ఉండడంతో ఎవరైనా కిడ్నాప్ చేశారేమోనని ఆ దిశగా ప్రయత్నాలు చేశారు. కానీ మేడారం జాతరలో తాత్కాలిక కొట్టు పెట్టుకుని అక్కడి ఉంటున్న తల్లికి ఫోన్ చేసి విషయం చెప్పింది. నీటి సంపుపై మూత పెట్టారా అని భలేశ్వరి తల్లి అడిగింది. దీంతో అటువైపు పరుగులు పెట్టారు అంతా. అక్కడి దృశ్యం చూసి గుండెలు బాదుకున్నారు. నీళ్లలో 2 ఏళ్ల తేజస్వి తేలియాడుతూ కనిపించింది. ఇంకాస్త లోపలికి చూస్తే 4 ఏళ్ల శౌర్య తేజ నీళ్లలో మునిగి ఉన్నాడు. వెంటనే ఇద్దరిని బయటికి తీసి స్థానికులు హుటాహుటిన MGMకి తీసుకెళ్లారు. అప్పటికే తేజస్విని చనిపోయింది. కొన ఊపిరితో ఉన్న శౌర్యను బతికించేందుకు డాక్టర్లు శతవిధాలు ప్రయత్నించినప్పటికీ లాభం లేకుండా పోయింది. కాసేపటికే శౌర్య కూడా ప్రాణాలు వదిలాడు. ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు విచారణ చేపట్టారు. పోస్టుమార్టం నిర్వహించి చిన్నారుల మృతదేహాలను బంధువులకు అప్పగించారు. అయితే చిన్నారుల మృతితో తల్లి భలేశ్వరి కుప్ప కూలిపోయింది. తన చేతులతోనే తాను పిల్లలను చంపుకున్నానంటూ ఆమె రోధిస్తున్న తీరు ప్రతి ఒక్కరి చేత కంటతడి పెట్టిస్తుంది. సికింద్రాబాద్ అక్కడ అజిత్ నగర్ చాలా జర్నీ అయింది. వచ్చి పడుకున్నాం తినేసి. నా పిల్లలకి చెరొక్క మొబైల్ ఇచ్చినా పడుకున్నారు. నేను పడుకున్నా, వాళ్ళు పడుకోలేదు. నిద్ర నిద్ర వెళ్ళిపోయిన వాళ్ళకు మర్చిపోయి నేను లెవెన్కి లేచేవరకు నా పిల్లలు లేరు. నా పిల్లలు హౌస్లో వాడు ఉన్నారు. నాకు ఏం అర్థమవుతలేదు. నా పాప, నా బాబు, నా చిన్న బంగారు తనులు, వాళ్ళు నాకు చాలా ఇష్టం మేడం. వాళ్ళంటే ఇప్పుడు నేను ఏం చేయాలి? నాకు ఏం అర్థమవుతలేదు. వాటర్ దగ్గరికి వాళ్ళే వెళ్ళినారా అండి? ఇంతకు ముందు ఎప్పుడైనా అలవాటు ఉందా ఆడుకోవడం? అట్లా అనుకుని వెళ్ళారా? అట్లా అనుకుని వెళ్ళినారు. ఇద్దరు పడిపోయినారు. నేను మొత్తం మెతికి వచ్చిన ఇక్కడ లేరు. హౌస్లో చూసి పైన చేయనున్నారు. ఇద్దరు ఒకటి కింద ఉన్నారు. మా పాప పైన ఉంది. ఇద్దరు చనిపోయినారు మేడం. మాయదారి నిద్ర తమ గారాల పట్టీలను దూరం చేస్తుందనుకోలేదని, తమ చిన్నారులను బుడిబుడి అడుగులు వేస్తుంటే రోజు సంతోషంగా ఉండేవారమని, కానీ ఆ బుడిబుడి అడుగులు ఈరోజు నీటి సంపులకి వేస్తారని ఊహించలేదని గుండెలు విలసేలా రోధించింది. అయితే చిన్నారులు చీకట్లో నేరుగా నీటి సంపులకి ఎలా వెళ్లారని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నప్పటికీ, రాత్రి 11 గంటల ప్రాంతంలో బాలుడు అమ్మా అమ్మా అంటూ పిలిచాడని
పక్క ఇంటి వారు చెప్తున్నారు. కాసేపటికి మళ్ళీ వినిపించకపోయేసరికి తల్లి తీసుకెళ్లి ఉంటుందనుకున్నారంట వారు. దీన్ని బట్టి చెల్లి ముందుగా నీళ్లలో పడితే రక్షించేందుకు తాను ప్రయత్నం చేసి అందులో పడి మునిగి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. సోమవారం పోస్టుమార్టం రిపోర్ట్ వస్తే పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. ఏది ఏమైనా ఇంట్లో ఒకరు దూరమైతేనే జీవితాంతం తట్టుకోలేం. ఒకేసారి ఇద్దరు పిల్లలు దూరమైతే ఆ తల్లిదండ్రులు ఎలా తట్టుకుంటారో.